ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిన అంశం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గారిపై హత్యాయత్నం వైజాగ్లో జరిగిన అంశం. సో దీని వెనక రాజకీయ కుట్ర ఏదైనా ఉందని మీరు భావిస్తున్నారా? అంటే కొన్ని విషయాలండి, ఇన్వెస్టిగేషన్ లోపం లేకుండా ఉంటే కరెక్ట్ విషయాలు బయటకు వస్తాయి. ఎందువలన నేను చెప్తున్నానంటే, ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంటు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తే డెఫినెట్గా మోటివ్ ఏంటి, వెనకాల ఎవరున్నారు, ఇవన్నీ బయటకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ప్రజెంట్ ఇంతకుముందు ఈ పరిస్థితి లేదు. ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్, పర్టికులర్లీ తెలుగుదేశం గవర్నమెంట్ అధికారులని చప్రాసీల్లాగా వాడుకుంటుంది. అసలు అంటే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అసలు వాళ్ళు ఏం చేయమంటే అది చేయాలి, వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. అటువంటి టెండెన్సీ కనపడుతున్నప్పుడు నిష్పక్షపాతమైన దర్యాప్తుని మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశించలేం. అది అందరికీ తెలిసిన విషయమే. ఎందువల్లంటే చిన్న చిన్న విషయాల్లో కూడా ప్రభుత్వం పోలీసుని, పోలీస్ అధికారులను అడ్డు పెట్టుకుని పరిపాలన చేస్తుంది. ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. నేను కూడా 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నాను. ఎప్పుడూ ఇటువంటి అణిచివేసే ధోరణి అన్నది ఎప్పుడు చూడలేదు. చాలా భయంకరం. ఓకే సార్, వైఎస్ జగన్ గారిపై హత్యాయత్నం జరిగిన తర్వాత అటు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కానీ, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌంటర్లు ఇచ్చుకున్న సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది నాయకులు మాట్లాడారు. ఆయనను మీరు ఫేస్బుక్లో పోస్ట్ చేసినటువంటి ఒక పోస్ట్ ఏదైతే ఉందో, 2 రూపాయలు బ్లేడ్తో నేనుంటాను మంత్రులు రండి కోచి చూపిస్తా తెగుతుంది దాకా సార్, అంటే కత్తి గాయాల మీద మీకు ఏమైనా పట్టుందా? మేము చూస్తూ ఉన్నాము మీ శరీరానికి కూడా అనేక గాయాలు ఉన్నాయి, కత్తి గాట్లేనా? అంటే ఒకటండి, నాకు ఈ గాయం ఉందండి ఇక్కడ సార్. ఈ గాయం 5వ క్లాస్లో నన్ను కోసాడండి. అప్పుడు 5వ క్లాస్లోనే? 5th క్లాస్లో బ్లేడులు తెచ్చుకుని పెన్సిల్ చెక్కుంటాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మా చిన్నప్పుడు పెన్సిల్ని సూదుగా ముళ్ళు తీయాలి అన్నదాని మీద చెక్కుండా ఉండే పరిస్థితులు. ప్రతి వాళ్ళు కూడా ఇంట్లో బ్లేడ్లు 15 బ్లేడ్లు తెచ్చుకుని సైకిల్, లేదంటే ఇంతకుముందు బాల్ పెన్స్ కానీ పెన్స్ కానీ లేవండి. 5వ క్లాస్ వరకు కూడా ఖచ్చితంగా పెన్సిలే వాడాలి. ఆ నేపథ్యంలో పెన్సిల్ చెక్కుండా బ్లేడ్లు తెచ్చినప్పుడు క్లాసులో ఆడికి నాకు ఏదో చిన్న ఘర్షణ అయ్యేటాడికి ఇలా కుస్తీ పడుతూ ఉంటే బ్లేడ్లతో చేతిలో పెట్టి కట్ అయింది. చాలా పెద్దగా కట్ అయింది. కట్ అయిన తర్వాత చాలా రక్తం వచ్చింది. ఓ, మా ఇంట్లో కంగారు వాడి పేరు, ఇంట్లో పెద్దవాడిని అయిపోయింది. అబ్బాయి వాడి పేరు సోమశేఖర్, ఇప్పటికీ నాకు బాగా గుర్తు. వాడు హైదరాబాద్లో ఉంటా ఉన్నాడు. టచ్లోనే ఉన్నారు సార్? టచ్లో అంటే ఈ మధ్యకాలంలో టచ్లో లేడు, కానీ ఇట్స్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అంటే అంత పెద్ద గాయం చేసిన వ్యక్తి కూడా అలా ఫ్రెండ్గానే మీరు? అంటే చిన్నప్పుడు గాయాలు ఏముంటుంది, ఫ్రెండ్షిప్ే ఉంటుంది. అంతే, అది వెంటనే అయిపోతుంది, వెంటనే మళ్ళీ ఫ్రెండ్ అయిపోతాడు. దాని పెద్ద కక్షలు అటువంటి ఉండే వయసు కాదు అది, కాబట్టి అది లేదు. నాకు మంచి ఫ్రెండ్. తర్వాత ఇంకొకటి, తర్వాత నాకు స్టూడెంట్ లీడర్గా నేను, అంటే చాలామంది లీడర్స్ ఒక గాజు అద్దాల్లో ఎదిగిన వాళ్ళు కన్నా నాకు సమాజం పట్ల కానీ సమస్యల పట్ల కానీ పూర్తి అవగాహన ఉన్న మనిషిని నేను. ఇప్పుడు ఈ అటెంప్ట్ మర్డర్ ఆ కేసు నేపథ్యంలో ఎన్నో కేసులు మనం చూసిన పరిస్థితుల్లో నేను చాలా క్లియర్గా నేను చెప్పగలిగాను. నా అనుభవం దృష్ట్యా నేను చెప్పగలిగాను. ఎందువల్లంటే నేను ఎన్నోసార్లు నేను ఇటువంటి చూడడం కానీ, దగ్గరున్న వాళ్ళతో అవ్వడం కానీ, స్వయంగా నేను అనుభవించడం కానీ, నాకు 1996 96వ సంవత్సరంలో అటాక్ జరిగింది.
అటాక్ జరిగినప్పుడు వాళ్ళు టార్గెట్ నన్ను చంపారు. చంపడానికి హైర్ చేసుకున్నారు ఆ ఐదుగురిని. దాంట్లో ఏమన్నో సబ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్, పోలీస్ డిపార్ట్మెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్, తగిన వాడు అందరూ రౌడీ షీటర్. వాడు ఫస్ట్ నన్ను అటాక్ చేసినవాడు సాజిద్ అని చెప్పి ఒక ముస్లిం. వాడు అటెంప్ట్ చేస్తే ఒక్క అటెంప్ట్కే చనిపోతారట. తర్వాత నాకు తెలిసిన విషయం, వాడు చిన్న నైఫ్ ఉంటుందంట, ఇంతది ఘాట్లాంటిది, దాంతో మెడ మీద ఇలా అంటే మెడ పట్టుకుని అటాక్ చేసినప్పుడు మెడ పట్టుకుని మెడని ఇలా కోస్తాడు. ఇలా పట్టుకుంటాడు మెడ, ఈ చేతిలోకి ఇలా మెడ రాగానే ఇలా కోస్తాడు, దాంతో మనిషి చనిపోతాడు. అని వాడిని ఉపయోగించారు నన్ను. ఆడు మెడ పెట్టుకోగానే నాకు అర్థమైంది, అప్పుడు వరకు వాళ్ళతో నేను ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నామని మెడ పట్టుకోగానే నాకు అర్థమై కొట్టేశాను, చేత్తో కొట్టాను, అది స్పాట్ మిస్ చేయాలి. కానీ ఇక్కడి నుంచి ఇదంతా తెగిపోయింది. కానీ ముఖ్యమైన జగ్యులరీ వైన్ ఉంటుంది, అది ఎలా అంటే స్పాట్లో చచ్చిపోతారు, అది కట్ అవ్వడం, అది కట్ అవ్వకపోవడం బట్టి నేను బతికాను. దాని తర్వాత ఎదురుగున్న వాళ్ళిద్దరు వెనకాల వాళ్ళిద్దరు పొడి చేశారు. 28 కత్తిపోట్లు నాకు, 28 కత్తిపోట్లు, 28 కత్తిపోట్లకి దాంట్లో పాదరసంలో ముంచారు, కాలంలో నాంచారు, కులికారులో నాంచారు, ఇవన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్లో వచ్చినాయండి. వచ్చినప్పుడు వీళ్ళు నన్ను పొడిచేసి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు చనిపోయాడు అనుకున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చనిపోయిన పక్కన బావి ఉంది దాంట్లో పడేయాలి. ఎప్పుడైతే నేను చాలా విగరస్గా నేను వాళ్ళతో పెనుగులాడాను, ఫైట్ చేశాను, బావిలో పడేయాలన్న విషయం మర్చిపోయి వెళ్ళిపోయారు. రక్తపు మడుగులో చచ్చిపోయాను, సాలే మరగయ్యా అన్నారు, హైదరాబాద్ నుంచి వచ్చారు అందరు. ఓకే, మరగయ్యా అన్నారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత రక్తపు మడలో నాకు పేగులు కూడా బయటకు వచ్చినాయి. నాకు చాలా బ్లడ్ షెడ్లో ఉన్నాను. ఇద్దరు కుర్రోళ్ళు వచ్చారు, అక్కడ కాలేజీ హాస్టల్, మా కాలేజీ హాస్టల్, వాళ్ళని రమ్మన్నది కూడా నేనే, ఏదో పని మీద వచ్చారంటే రమ్మన్నాను. ఎప్పుడైతే వాళ్ళని తీసుకుని ఆటో ఎక్కి, ఆటోకి నేను డైరెక్షన్ ఇచ్చుకుంటా, భగవంతుడిని నేను ప్రార్థించుకుంటాను. నేను ప్రార్థించిన విషయం ఏంటంటే, భగవంతుడా నేను ఎవరికి అపకారం చేయలేదు, కనీసం నేను అది ఎవరో తెలుసుకునేవరకన్నా నాకు బతికించమని నేను ప్రార్థించాను. అసలు ఎందుకంటే అసలు నన్ను అడిగారు పోలీసులు ఫస్ట్, అడిగితే హాస్పిటల్కి వచ్చిన తర్వాత అడుగుతుంటే నేను స్వామి సుందర చైతన్య నన్న పేరు చెప్పాను. ఎందుకంటే ఆయన మీద నేను అప్పుడు 91లో నేను యాజిటేషన్ చేశాను, 91-92 సంవత్సరాలు. అంతకన్నా నేను పర్సనల్గా చేసుకునేది లేదు. ఇప్పుడు చా చిన్నప్పటి నుంచి నీకున్న గొడవల గురించి కూడా అన్నీ అడిగారు పోలీసు. అస్సలు నాకు అటువంటి అంటే అంత శత్రుత్వం పెంచుకున్న వాళ్ళు అయితే లేదు, చాలా భయంకరంగా నిన్ను చంపాలని చూశారు అని చెప్పేసి పోలీసులు ఇది. అందుగురించి నాకు దాని మీద అంత తర్వాత నేను ఇప్పటికీ కూడా ఆ కత్తి పోటు వల్ల పోట్ల వల్ల ఇప్పటికీ కూడా నా ఆరోగ్యం కరెక్ట్గా ఉండదు. చాలా దాని తర్వాత చాలా సమస్యలు వచ్చినాయి దాని ద్వారా, దాని తర్వాత. అందుగురించి ఇటువంటి విషయాల్లో ప్రాణం అన్నది, ప్రాణం తీయడం ఎంత కష్టమో అంత సులభం కూడా. అది దేవుడి కాపుదలు ఉంటే అంత కష్టం, చాలా కష్టమవుతుంది. లేదనుకోండి ఇలాగా జస్ట్ ఇలా పడిపోయినా చనిపోతారు, గొబ్బుక్కని ఇక్కడ తగిలితే కాబట్టి చాలా సున్ని. కాబట్టి మనం మరణాన్ని మనం చెప్పలేం, ఎవరు ఎందుకు బతుకుతున్నారు, ఎవరు ఎందుకు చనిపోతున్నారు, ఎవరు ఇటువంటి అటాక్ వల్ల బతకగలిగారు. అదే జగన్ ఏమాత్రం ఆ భుజం మీద కాకుండా మెడ మీద స్పాట్లో తగిలితే చనిపోయండి వాడు. ఇప్పుడు అదే ప్రాంతంలో, అదే ప్రదేశంలో తగిలితే చనిపోయేవాడు ఖచ్చితంగా. దాంట్లో ఇంకా సమస్య లేదు. నేను ఫస్ట్ అనుకున్నాను, నేను అటెంప్ట్ జరిగినప్పుడు ఇది చిన్న అటెంప్ట్ కాదు, కోడికత్తి అన్నది ఉపయోగించిన మనిషికి ఖచ్చితంగా
మోటివ్ మటుకు చంపాలన్న మోటివే, అటాక్ చేద్దన్న మోటివ్ కాదు అని అనిపించింది నాకు. అనుకుని నేను చూశాను, నేను ఆ విధంగా నేను చూశాను అనమాట. ఎందుకంటే కోడి చాలా పదునుగా ఉంటుందండి. కోడి ఎగిరి పందాలు ఉన్నప్పుడు ఇలా ఎగిరి కొట్టుకుంటే కోళ్ళు, ఈ కోడి కత్తి కానీ ఈ కోడి కత్తి కానీ మెడకు తగిలితే ఒక్క స్పాట్లోనే ఒక్క షాట్లోనే కోడి చచ్చిపోద్ది, మెడ కట్ అయిపోతుంది. లేకపోతే ఒక్కోసారి ఇక్కడ తగులుతూ ఉంటుంది ఇక్కడ, లేకపోతే మెడకు తగిలిందని టక్ పని చచ్చిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో అందుగురించి నేను అక్కడ వెంటనే ఆకలింపు చేసుకుని నేను స్పందించాను. కాబట్టి అది వైరల్ అయింది. అది నేను ఎవరితో ఎవరో చెప్తే చెప్పింది కాదు, నా స్వయంగా నేను అనుభవించి చెప్పాను.